ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎందుకు ధ్యానించాలి దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి అని అంటే ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది అంటే లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ డజెంట్ చేంజ్ అవర్ లైఫ్ బట్ లిసనింగ్ టు అవర్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ పుట్ అస్ ఇన్ అ ప్యాత్ వేర్ ద చేంజ్ హ్యాపెన్స్ దేవుని వాక్యం వినటం వల్ల మన జీవితం మారిపోదు కానీ దేవుని వాక్యం వినటం వల్ల అది మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందంట ఆ సరైన మార్గము మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుందంట హలో లూయ ఈ రోజున ఆ సరైన మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడేవాడిగా ఉన్నాడు మనందరం కూడా మన బైబిల్స్ని రెండో రెండో కొరిదీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయాన్ని తీసినట్లయితే ఈ రోజున ఒక మూడు వచనాల్లోంచి నేను మీతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను సెకండ్ కొరింది చాప్టర్ ఫోర్ వర్స్ సిక్స్టీన్ రెండో కొరింది రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచనంలో ఒక మాట ఉంటుంది కావున మేము అధైర్యపడము అందరూ తీసారా నాలుగో అధ్యాయం వచనము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించను అంత ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడు బడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చుల్లకని శ్రమ మా కొరకు అంతకంత అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగు చేయించున్నది ఎందుకని మనం ప్రతిరోజు కూడా ఎలా మనం దేవుని ప్రతిరోజు కూడా మనం ఆయన ఆయనతో మాట్లాడాలి ఎలా వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఎలా మనం ప్రతిరోజు ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎలా చేస్తే ఆయన మన ఆయన మన ఆయన వాక్యం మనకు అర్థమవుతుంది అనేది మనం ఈ రోజున మనం చూసుకునే వారిగా ఉండాలి హెన్రీ ఫోర్డ్ అని చెప్పి ఫోర్డ్ కంపెనీని ప్రారంభించిన ఆ ఫౌండర్ ఒక మాట చెప్పాడు ఏంటంటే ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్ ఆర్ రైట్ ఇఫ్ యూ థింక్ యూ కెనాట్ డూ ఇట్ ఆర్ ఆల్సో రైట్ నువ్వు చేయగలవు నువ్వు అనుకుంటే నువ్వు నూటికి నూరు పాలు నిజం చెప్తున్నావు నువ్వు చేయలేవు అని చెప్తున్నావా అయినప్పటికీ కూడా నువ్వు నూటికి నూరు పాలు నిజం మాట్లాడుతున్నావు అర్థమైందా మీకు అంటే దాని ఏంటంటే ఈరోజు నేను మంచోడిని నేను మను నేను మంచోడిని అని అనుకుంటే నువ్వు నిజంగానే మను ఉంట తయారవడం ప్రారంభిస్తాం లేదు నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాను నా జీవితంలో అన్నీ కూడా నేను ఫెయిల్యూర్సే నా జీవితంలో అన్నీ కూడా నిరుత్సాహాలు నా జీవితంలో అన్నీ కూడా ఓటమలే అని నీకు నువ్వు అనుకుంటా ఉంటే ప్రతిరోజు లేచిన వెంటనే నిజంగానే నువ్వు ఎందుకు పనికిరాని వాడికి తయారవుతావు రెండు నీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పి నేను చెప్తా ఉన్నాడు సపోజ్ ఈ సంవత్సరం మనము అడుగు అడుగుపెట్టాము మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకుంటూ డిస్కరేజ్ చేసుకుంటూ ప్రతిరోజు ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే గడిచిపోతబోతోంది నా జీవితంలో ఇదిగో ఈ సంవత్సరం ఇప్పటికీ వేస్ట్ అయిపోయింది ఈ సంవత్సరం కూడా వేస్ట్ అయిపోద్ది నా జీవితంలో ఎప్పటికీ నాకున్న అప్పును నేను తీర్చలేను నా జీవితంలో ఎప్పటికీ నా జీవితంలో నేను సక్సెస్ఫుల్ అవ్వలేను వాళ్ళని వీళ్ళని చూడటం తప్ప నా జీవితంలో నేను ఎప్పుడు కూడా గెలుపును అనుభవించలేను మంచి కారు కొనుక్కోలేను మంచి స్థితిలో నేను ఉండలేను ఈ ఉద్యోగాన్ని కొట్టలేను ఎగ్జామ్ని క్లియర్ చేయలేను నా బతుకు ఎప్పటికీ నాకు పెళ్ళి అవ్వదు ఇట్లాగా మనం మన జీవితంలో అనుకునే ప్రతి మాట కూడా అది మెల్లమెల్లగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభిస్తుందంట ఒక సైంటిస్టులు వారు రెండు మొక్కలను పెట్టారు పెట్టి వారు ఒక మొక్క దగ్గరికి వెళ్ళి రెండింటికి చక్కగా నీళ్లు పోస్తున్నారు రెండింటికి ఎరువేస్తున్నారు అంతా బాగుంది కానీ ఒక మొక్క దగ్గరికి వెళ్ళి అన్ని నెగిటివ్ మాటలు మా ఉన్నారు మీకు అది యూట్యూబ్లో కూడా కనిపిస్తుంది ఎక్కడైనా వెతికితే మీరు ఒక మొక్క దగ్గరికి వెళ్ళి ఆ మొక్కతో చెప్తున్నారు నువ్వు ఎందుకు పనికిరావు నీకు నీళ్లు పోసిన వేస్టే నువ్వు దండగా నువ్వు చచ్చిపోతావు కొన్ని రోజుల్లో అని చెప్పి ఆ మొక్కతో చెప్పి చెప్పి ప్రతిరోజు చెప్తా ఉన్నారంట ఇంకో మొక్క దగ్గరికి వెళ్ళారు యు ఆర్ బ్లెస్డ్ యు ఆర్ ప్రాస్పరస్ నువ్వు మంచి ఫలములు ఫలిస్తావు నీ జీవితంలో నువ్వు చక్కగా ఎదుగుతావు ఈ చిన్న కుండీలోంచి పెద్ద కుండీలోకి వెళ్తావు అందులోంచి నేను తీసుకెళ్లి గ్రౌండ్లో పాతిపడతావు నువ్వు చక్కని ఫలములను అందిస్తావు మంచి పువ్వుల్ని వికసిస్తావు అని చెప్పి దానికి చెప్తా ఉన్నారంట ఒక్క నెల రోజులు ఈ రెండు చేస్తూ ఉన్నారంట నెగిటివ్గా మాట్లాడిన ఆ మొక్క మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్షీణించిపోయి అది చనిపోయిందంట ఎండిపోయి ఏదైతే పాజిటివ్గా మాట్లాడుతున్నారో అది వికసించాల్సిన దానికంటే కూడా ఇంకా అర్లీగా పూలను వికసించడం ప్రారంభించిందంట హలో లూయా ఈరోజున మన నోటి నుంచి వచ్చే మాట మనకి జీవితాన్ని ఒక ఒక షేప్లోనికి తీసుకొచ్చేదిగా ఉంది విశ్వాసం అనేది చాలా పవర్ఫుల్ అండి విశ్వాసం అనేది చాలా పవర్ఫుల్ ఆ ఫెయిత్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ వెన్ వీ మ్యానిఫెస్ట్ థింగ్స్ ఇన్ ఆర్ విత్ ఫెయిత్ ఇట్ విల్ స్టార్ట్ హ్యాపనింగ్ ఇన్ అవర్ లైఫ్ గడిచిన వారమంతా కూడా మీటియో ష ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి కుటుంబంతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను వారి జీవితంలో వారు ఎదుర్కొన్న పోరాటాల గురించి నేను తెలుసుకుంటా ఉన్నాను తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను మీరు విశ్వాసంలో మీ జీవితంలో నాకు విశ్వాసం అనేది కనపడట్లేదు మీ జీవితంలో మీరు మాట్లాడే మాటల్లో ఎక్కడ కూడా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయగలడు అనే విశ్వాసం నాకు కనపట్లేదు మా జీవితం ఎలాగైపోయిందండి అయిపోయిందండి మేము అప్పులపాలైపోయామండి మా జీవితంలో మేము వెనకబడిపోయామండి మా బిడ్డలు సరిగ్గా చదవరండి వారి ముందే వారిని పక్కనే పెట్టుకొని మా బొడ్డోడికి మా ఓడికి అసలు బుర్రకి ఏమీ ఎక్కదండి ఎందుకు పనికిరాడండి పెద్దయిన తర్వాత ఏమవుతాడో తెలియదండి వాడికి ఏం నేర్పిస్తున్నామంటే ఓహో నా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదనమాట నేను పెద్ద అయిన తర్వాత ఏమీ అవ్వకపోయినా పర్లేదనమాట ఈ విధమైన ఆలోచనలు మనం వారి హృదయంలో పెడతా ఉన్నాం ఎప్పుడు కూడా మీ బిడ్డల ముందు వారిని డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడద్దు ఎప్పుడు కూడా వారు పది మార్కులు తెచ్చుకుంటారా పదిహేను మార్కులు తెచ్చుకుంటారా అరే నువ్వు చేయగలవు నీకు ఆ సత్తా ఉంది నీకు ఆ సామర్థ్యం ఉంది నువ్వు ఉద్యోగాన్ని కొట్టలేమని అనుకోవద్దు నువ్వు ఖచ్చితంగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలవు నీకు ఆ జ్ఞానం ఇచ్చాడు ఆల్వేస్ బీ పాజిటివ్ అరౌండ్ యువర్ ఫ్యామిలీ ఆల్వేస్ బీ పాజిటివ్ మీరు మాట్లాడే మాటలే వారి జీవితంలో వారికి గొప్ప ప్రోత్సాహాన్ని తీసుకొస్తాయి ఈరోజున ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల పట్ల మేబీ వారు అనుకోవచ్చు అనుకోవచ్చ నేను వారి ముందు పొగిడితే కనుక వాటికి గర్వం వచ్చేస్తుందేమో లేదు లేదు నేను మేము వారిని పొగడమని చెప్పట్లేదు వారు చేయగలరు అన్న విషయాన్ని వారికి జ్ఞాపకం చేయమంటున్నాను దేవుని పట్ల మీకున్న విశ్వాసాన్ని మీకు 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 మాటల్లో చూపించమంటున్నాను డిటర్మైన్ యూ వాట్ యూ థింక్ డిటర్మైన్ వాట్ యూ వాట్ యూ థింక్ వాట్ యు ఫీల్ వాట్ యూ స్పీక్ వాట్ యు డూ ఇన్ యాక్షన్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అది మీ క్రియల రూపంలో మీరు చూపించాలి అది పాజిటివ్గా అది విశ్వాసాన్ని మనం చూపించే వారంగా మనం ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు దేవుడు ఎప్పుడు మన జీవితంలో చూసినప్పుడు మనం రెండు విషయాలు మన జీవితంలో ఎప్పుడు చూస్తాడంట ఒకటి మనము ఆయన పట్ల నమ్మకత్వం కలిగి ఉన్నామా లేదా రెండోది మనం ఆయనకి నమ్మదగిన వారంగా ఉన్నామా లేదా చూస్తాడు రెండోది ఆయన యొక్క వాగ్దానాల పట్ల మనం సహనం కలిగి జీవిస్తున్నామా లేదా ఓర్పు కలిగి ఉన్నామా లేదా ఒక రాజుగారంట వారి వారి యొక్క రాజ్యంలో వారు యుద్ధానికి వెళ్ళారు పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తా వస్తా ఆ యుద్ధాన్ని గెలిచి ఆ దేశ సంపదను అంతటిని కూడా తీసుకుని వారి రాజ్యాన్ని తెచ్చుకున్నారు దాదాపు ఒక ఇరవై ముప్పై రథాల నిండుగా వారు బంగారాన్ని వెండిని వజ్రాలని నింపుకొని వారు తీసుకొచ్చి వారికి ఉన్న ఆ ధన సంపద ఉన్న ఆ యొక్క కోటలో దాన్ని మొత్తాన్ని కొమ్మరించారు సో ఎంత తీసుకొచ్చారు దాని విలువ ఎంత దాన్ని కాపలా కాయలు కొందరు అని చెప్పి ఆయన అనుకున్నారు ఇప్పటివరకు ఎలాగోలా మేనేజ్ చేసాం అనుకున్న కొద్దిగాతో కానీ ఇప్పుడు మన సంపద చాలా విస్తారంగా ఉంది దీనికోసం ఏదో ఒక శత్రువులు రావచ్చు దీనికోసం ఎవరో ఒకరు దొంగలు పడవచ్చు దోపిడీదారులు రావచ్చు కాబట్టి మనం దీ ఎంత మనం మన దగ్గర ఉంది దాని విలువ ఎంత మొత్తం మనం లెక్కలు కట్టాలి మనకు ఒక నమ్మకస్తుడి కావాలి అని చెప్పి అనుకున్నాడంట రాజు అనుకుని రాజ్యంలో ప్రకటించారు ఇదిగో రాజుకు ఇంతకీ ఉద్యోగం ఎందుకు అనేది బయటికి చెప్పలేదు బయట అందరికీ చెప్పేది రాజు కోటలో ఒక ఉద్యోగం ఖాళీ ఉంది ఆ ఉద్యోగం కోసము ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరూ కూడా పలానా రోజు పలానా చోటుకు వచ్చేయండి అని అన్నారంట అంటే అక్కడ కావాల్సింది ఒకే ఒకరు కానీ అక్కడ వచ్చింది దాదాపు వెయ్యి మంది ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు ఎవరైనా అప్లై చేయొచ్చు అని అంటే దాదాపు వెయ్యి మంది వచ్చి ఆ గోమందుకు నిలబడ్డారు అనుకున్నాడు ఏంటి ఎంతమంది వచ్చారు ఎంతమందిలోంచి ఆ ఒక్కరిని ఎలా ఎంచుకోవాలనుకున్నారు అనుకుని కొన్ని కొన్ని పరీక్షలు పెడతా ఉన్నారు ఐదు వందల వెయ్యి మంది కాస్త ఏడు వందల మంది అయ్యారు ఐదు వందల మంది అయ్యారు రెండు వందల మంది అయ్యారు వంద మంది అయ్యారు యాభై మంది అయ్యారు ఆఖరికి ఆ యాభై మందిలోంచి కూడా ఇద్దరిని సెలెక్ట్ చేశారంట సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇప్పుడే నేను వీళ్ళిద్దరిలోంచి కూడా ఒకరిని సెలెక్ట్ చేయాలి కానీ ఇద్దరిలోనూ చాలా నైపుణ్యం ఉంది చాలా జ్ఞానం ఉంది చాలా చురుగ్గా ఉన్నారు హైలీ క్వాలిఫైడ్ వీళ్ళిద్దరు కూడా సో వీళ్ళిద్దరి నుంచి ఒకరిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నాకు నమ్మకత్వం కావాలి వాళ్ళలో రెండోది నెమ్మది కావాలి అంటే ఓర్పు కావాలి అని చెప్పి అనుకున్నాడు అయితే ఇద్దరికి అప్పుడే ఆ ఉద్యోగం ఏంటనేది రివీల్ చేయకుండా ఇద్దరిని ఊరు బయటకున్న ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఇద్దరికి చెరో ఇచ్చాడు జల్లిడు బొట్టలు ఉంటాయి కదా ఆ బొట్టల్ని ఇచ్చాడు ఇచ్చి ఇద్దరికి బకెట్లు తాళ్ళు ఇచ్చాడు ఇచ్చి బావికి ఒకవైపు ఒకళ్ళు బావికి ఇంకొక వైపు ఇంకొకళ్ళని నించోబెట్టి రాజు చెప్పాడు ఇదేమో మీ ఉద్యోగము ఎందుకు ఏంటని అడగద్దు బావిలోంచి నీళ్లు తోడండి ఆ బుట్ట నింపండి నేను సాయంత్రానికి వస్తాను ఆ బుట్ట ఎవరైతే నింపుతారో వాళ్ళకే అసలైన ఉద్యోగం అని అన్నాడు అంటే ఇద్దరికి అర్థం కాలేదు రాజు అప్పచే వెళ్ళిపోయాడు రాజు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బావిలోకి బకెట్ వేస్తున్నారు మళ్ళీ తాడుతో లాగుతున్నారు ఈ బొట్లో నీళ్లు పోస్తున్నారు తాడేస్తున్నారు నీళ్ళు లాగుతున్నారు బొట్లో పోస్తున్నారు తాడేస్తున్నారు నీళ్ళు లాగుతున్నారు బొట్లో పోస్తున్నారు కానీ బొట్టలో ఉన్న జలేని బట్టి మొత్తం నీళ్ళంతా కూడా బయటికి పోతా ఉందంట అర్థం కాల ఇదేం ఉద్యోగం రా బాబు ఏదో పెద్ద ఉద్యోగం ఏమో అనుకుని మనం మనం వచ్చాము జనాలు తగ్గిపోయే కొలది అబ్బో మనమే అదృష్టవంతులు అనుకున్నాము తీరా చూస్తే నీళ్లు పోయమంటాడేంటినా ఏంటి అని అనుకున్నారు ఒకడు మాత్రం మారు మాట్లాడకుండా రాజు ఇచ్చిన పని చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు మరొకడు మాత్రము మరొకడు మాత్రం విసుకుంటా విసుకుంటా చేస్తున్నాడు ఇక మధ్యాహ్నం అయింది చాలా ఎండ విపరీతమైన ఎండ వస్తుంది చమటలు పట్టిపోతూ ఉన్నాయి నీరసం వస్తూ ఉంది రాజు అన్నాడు ముందే మారు మాట్లాడకుండా చేయాలి నేను చెప్పిన పని రెండోడు మాత్రము గను గనుకుతానే ఉన్నాడు సనుగుతూనే ఉన్నాడు ఇక ఒక పాయింట్ వచ్చేటప్పటికి చెమటలు పట్టి చెరాకు వచ్చేస్తాను అన్నాడు ఇదేం ఉద్యోగము నా వల్లగా అది చేయటము పాయింట్లెస్గా ఉంది ఇందులో నాకు ఇందులో నాకు రీజనింగ్ కనపడలేదు ఎందుకు ఈ రాజు ఎలా చేయమన్నాడు ఈ రాజు ఏదో పిచ్చి రాజులాగా ఉన్నాడు తెక్కల రాజులా ఉన్నాడు కాబట్టి నేను ఈ పని చేయను అని చెప్పి అక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతా ఉంటే మొదట ఎందుకు రాజు చేయమన్నాడు కదా చేయొచ్చు కదా నీకు కావాల్సింది బై ద ఎండ్ ఆఫ్ ది డే నీకు కావాల్సింది ఉద్యోగం కాబట్టి నువ్వు చేస్తే నీకు వస్తుందిరా అని అంటే లేదు లేదు నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు రెండోడు మాత్రం బోన్ చేశాడు మధ్యాహ్నం మళ్ళీ ఉద్యోగానికి దిగాడు మళ్ళీ ఆ నీళ్ళు పట్టుకొని లాగుతూ ఉన్నాడు లాగుతూ ఉన్నాడు పోస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి బావి కూడా ఇంకిపోవడం ప్రారంభించింది సాయంత్రం అయిపోయింది లైటింగ్ తగ్గిపోతా ఉంది సూర్యుడు కిందకి వెళ్ళిపోయాడు చీకటి పడిపోతోంది ఆఖరికి ఆ ఆఖరి బకెట్ రెండు మూడు బకెట్లు ఏవైతే అవి తీసి బొట్టల్లో పోస్తూ ఉంటే నీళ్ళు వెళ్ళిపోయి అందులోంచి ఒక రెండు ఉంగరాలు బయటపడినాయి అంట బయటపడితే ఇదేంటి ఇదేదో బంగారంలా ఉంది అని చెప్పి తీసుకున్నాడు తీసుకుంటే దాని మీద డైమండ్ ఉంది డైమండ్ రింగ్ అక్కడ ఉంది సరే దాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు ఈ లోపు కొద్దిసేపటికి రాజు వచ్చాడు రాజు వచ్చిన తర్వాత అడిగాడు ఏమయ్యా నేను చెప్పిన పని చేస్తారా అంటే ఆ చేస్తామండి అవునా మరి ఇంకొక అర్థం ఏడి అంటే అతను చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడండి ఏ ఎందుకు వెళ్ళిపోయాడు తనకి ఇందులో పాయింట్ ఏం కనపడతలేదు అన్నాడు ఏది పడితే అది రాజు చెప్పిన పరుగు నేను చేయడానికి నాకు ఇష్టం లేదు ఏదైనా సరే గ్రోత్ ఉన్నది లేదంటే కనుక ఏదైనా ఐ డూ సంథింగ్ విచ్ మేక్ సెన్స్ అని చెప్పి అంటా ఉన్నాడు అని అంటే అవునా అలాగా సరే అని చెప్పి అన్నాడు ఈలోపు బావిలోకి తొంగి చూశాడు రాజు నీళ్ళన్నీ ఎంకిపోయాయి చాలా మంచి పని చేసేవయ్యా అని అన్నాడు అని అంటూ మాట్లాడుతున్న సమయంలో జేబులోంచి ఆ రెండు ఉంగరాలను తీసి రాజుకి చూపించాడు రాజుగారు ఇదిగో ఈ బావిలోంచి నేను నీళ్లు తోడుతుంటే ఆఖరిలో నాకు ఈ ఉంగరాలు బయటపడినాయి ఇవి మీకు సంబంధించి తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు ఇస్తే వెంటనే రాజు అన్నాడు నాకు నీ నమ్మకత్వం నచ్చింది నాకు నాకు నీ విశ్వాసం నచ్చింది నువ్వు ఎంతో నమ్మకంగా ఉన్నావు పొద్దునుంచి సహనంతో పనిచేస్తున్నావు నేను ఇవ్వాలనుకున్న ఉద్యోగము ఒక బంగారు కోటలో ఆ బంగారాన్ని పెట్టేది దాని వాల్యూ లెక్క పెట్టేది దానికి కాపలా కాసేది ఏ ఒక్కటి పోకుండా చూసుకునేది అంత సంపదలో నమ్మకత్వం లేకపోతే ఎవరొక్కడు దాన్ని దోచేస్తూ ఉంటారు నీలో నాకు నమ్మకం కనపడింది అలాగే చాలా సహనంతో ఓర్పుతో పొద్దునుంచి ఇదే చేస్తా ఉన్నాం నాకు నీకంటే నాకు నీకంటే యొక్క ఉద్యోగానికి దొరకడం అని చెప్పి రాజు తనకి ఉద్యోగం ఇచ్చి ఆ యొక్క కోటలో కూర్చోబెట్టాడంట ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటి నమ్మకము రెండవది మేలుడు కొరకు సహనం మన జీవితంలో సహనాన్ని పొందలేని వారంగా చాలా మంది ఉంటాం సహనాన్ని పొందలే సహ సహనం లేని వరకు చాలా మంది ఉంటారు ఏదైనా సరే ఈరోజు మనం అనుకున్నామంటే అది వెంటనే జరిగిపోవాలి మనకి ఏదైనా ఒకటి కొనుక్కోవాలని ఆశ అది వెంటనే కొనేయాలి లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నామంటే అప్పు చేసిన వెళ్ళిపోవాలి ఏదైనా సరే సహనం లేని వరకు మనం జీవిస్తూ ఉన్నాం ఒక వాక్యాన్ని నేను మీతో చెప్తాను అంతకుముందు ఆదివారం చెప్తూ బ్లెస్సింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఓ ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్ ఎనీ ఆశీర్వాదము మనంతట మనం పొందుకోవాలని చూస్తే మనంతా మనం లాక్కోవాలని చూస్తే అది ఆశీర్వాదం కాదు కానీ మన జీవితంలో శాపంగా మిగిలిపోతుందని ఈరోజున దేవుని యొక్క మాటలు మన జీవితంలో మనం కేవలం వినేవారిగా కాదు కానీ అది మన జీవితం ద్వారా మనం రిఫ్లెక్ట్ చేసేవారిగా మనం ఉంటే అది నిజంగా మనకు ఎంతో మేలుకరంగా ఉంటుంది ఈ లోకము ఈ లోకము మరొక ట్రెండ్లో అది పరిగెత్తచ్చు కానీ మనము బైబిల్ ట్రెండ్లోనే మనం పరిగెత్తాలి దేవుని దేవుని మనం మాదిరిగా తీసుకునే వారిగా ఉండాలి ఈ లోకం అంటది నువ్వు ఏదైనా నువ్వు పొందుకోవచ్చు కదా నువ్వు ఈఎంఐ పెట్టేసుకోవచ్చు కదా లేదంటే నువ్వు లోన్ తీసుకోవచ్చు కదా ఏదో ఒకటి చేసి నువ్వు సంపాదించుకోవచ్చు కదా దేవుడు అంటాడు నేను నీకు ఏది ఏ లోను పెట్టుకోకుండా నీకు నేను ఇస్తానుగా నువ్వు వెయిట్ చేయ కాసేపు అని అంటాడు దేవుడు కానీ మనం వెయిట్ చేయలేం దేవుడు అంటాడు అందుకే రోమిల్ రాసిన పత్రిక అధ్యాయంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకము అనుకూలమును ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరం పొందడం ఏమని అన్నాడు అక్కడ ఏదైతే దేవుని చిత్తమో అనుకూలమైనదో సంపూర్ణమైనదో అది పరీక్షించి తెలుసుకున్న యూ హ్యావ్ టు వెయిట్ టు నో ఇఫ్ ఇట్స్ గాడ్స్ విల్ ఆర్ నాట్ దేవుని చిత్తమో కాదో మనం వేచి ఉండి పరీక్షించి తెలుసుకోవాలంట వీ నీడ్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ ఇట్స్ గాడ్స్ విల్ ఆర్ నాట్ మన జీవితంలో ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నామంటే అది దేవుని చిత్తమో కాదో మనం పరీక్షించి తెలుసుకునే స్థితి మనకు ఉంటే అప్పుడు మనం నిజంగా రూపాంతరం పొందిన వారం అవుతాం అప్పుడు నిజంగా మనం దేవుని అని అనిపించుకుంటాం మనం చాలాసార్లు మనం తప్పు నిర్ణయాలు తీసుకొని మనం తప్పిపోయి తిరిగి మళ్ళీ మనం మనము దేవుడు ఏం చేయలేదని అంటాం దేవుడు ఇది ఎలా చేశాడని అంటాం వినీ టు రన్ అ మైండ్ వినీ టు రెస్టోర్ దాట్ వి నీ టు రెస్టోర్ మన చాలాసార్లు ఎప్పుడైనా మీరు నర్సరీలు పక్క నుంచి వెళ్తూ ఉంటే మంచి మొక్కలు మీకు కనిపిస్తూ ఉంటాయి ఒక మంచి లెమన్ ట్రీ లెమన్ నిమ్మకాయ మొక్క చూసారనుకోండి ఆ మొక్కను తెచ్చుకొని మన ఇంట్లోనో ఇంటి ముందు ఎక్కడో ఒకటి పాత పాతుతాం మనం ఏమనుకుంటామంటే అది మొ మొక్క పాతి పెట్టిన దగ్గర నుంచి ఇది కాయలు ఎప్పుడు వస్తుందో కాయలు ఎప్పుడొస్తుందో కాయలు ఎప్పుడొస్తో ఎదురు చూస్తూ ఉంటాం మనం ఎంత తొందరపడినా మన తొందరను బట్టి అది త్వరగా పూస్తుందా కాయల్ని లేదు దాని సమయంలోనే అది కాస్తుంది మన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని చెట్లు యొక్క చెట్లు యొక్క ఫలాలు మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఇటు నూజ్ సైడ్ మీరు ఎప్పుడైనా ఇటు వెళ్ళారనుకోండి మామిడికాయలు చెట్లు తోటలు మీకు కనిపిస్తూ ఉంటాయి అవి మీకు కనపడినప్పుడు సమ్మర్ సీజన్లో మంచి మామిడికాయలు మనకు కనపడతాయి మనకు బయట ఉన్న ఫలములే కనపడుతున్నాయి కానీ ఆ ఫలములు పూయడానికి కారణం ఎవరు అని అంటే దానికి గ్రౌండ్లో నాటబడిన దాని యొక్క వేర్లు ఆ ఫలములు ఎలా కాస్తాయి అంటే ఆ వేర్ల నుంచి వస్తున్న ఆ యొక్క రిసోర్సెస్ అది గ్రౌండ్ నుంచి తీసుకున్న రిసోర్స్ అది తీసుకొని పైన ఫలములు అది ఫనిస్తుంది ఈరోజున చాలామందికి దేవుల్లో నాటబడాలని ఉండదు కేవలం ఫలములు మాత్రమే పొందాలని ఉంటుంది దేవుళ్ళు నాటబడకుండా ఫలములు పొందడం అసాధ్యం నిజంగా మీకు చెప్తున్నాను దేవునితో యథార్థంగా మనం జీవించకుండా దేవునికి మనం ఏది ఇవ్వకుండా దేవునికి మన జీవితాన్ని సమర్పించకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నాకు కేవలం మేలులు మాత్రమే కావాలి అని అంటే నువ్వు ఎంత మొత్తుకున్నా నీ జీవితంలో మేలు జరగదు కొంతమంది కొన్ని ఫ్యామిలీస్ వచ్చి కలుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారితో వారు వారితో పనిచేస్తున్న కొలీగ్స్ లేదంటే కనుక వారి ఇంటి పక్కన వారితో వీడియో కాల్ మాట్లాడిస్తున్నారు ఫోన్ కాల్స్ మాట్లాడిస్తున్నారు వారికి ప్రార్థన అవసరం ఉంటే వారు తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తున్నారు అటువంటి సమయంలో దేవుని ఎరగరు కదా వారికి వారికి నేను చెప్తున్న మాట ఎదుగండి లోకం చెప్తుంది ఏంటి వాళ్ళు అంటారు ఏమండి మేము స్వస్థపరచబడితే వస్తామండి మాకు ఇది జరిగితే మేము ఏసే నమ్ముతామండి నేను వారితో చెప్తున్నమాట లోకము ఇది జరిగితే నేను నమ్ముతా అంటది కానీ దేవుని విషయంలో వచ్చే వచ్చేటప్పటికి ఇది నువ్వు నమ్మితే ఇది జరుగుతుంది హలో లూయో మనం అందుకే దేవుడు అంటాడు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు నువ్వు నమ్మితే నీ జీవితంలో ఈ కార్యం జరుగుతుంది నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే నీ జీవితంలో జ్ఞానం వస్తుంది కదా ఏహో అయింది భయభక్తులు కలిగినట్టే జ్ఞానం నాకు మూలమని దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి ఆయన మాటకు లోబడడం ఆయనకి ఇష్టలుగా జీవించడం ఒక తండ్రికి బిడ్డ లోబడుతున్నాడు అని అంటే ఒక తండ్రి పట్ల తల్లిదండ్రుల పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు అని అంటే ఆ తల్లిదండ్రులకు నచ్చిన విధంగా ఆ బిడ్డ జీవిస్తే తల్లిదండ్రులు వారు అడిగినవన్నీ కూడా అడగక ముందే ఆ బిడ్డలకు అన్నీ సమకూరుస్తారు మన దేవుని విషయంలో కూడా అంతే మన దేవుని విషయంలో కూడా అంతే మనం ఆయనలో నాటబడకుండా మన ఫలములు పొందాలని నాశపడితే అది ఎప్పటికీ కూడా జరిగేది కాదు నేను ద్రాక్షలిని మీరు తీగలు మీరు నాతో అంటుకట్టుబడి ఉంటేనే మీరు ఫలములు ఫలిస్తారు